హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. యానిమల్ థియేటర్లో రిలీజ్ అయిపోయింది హై ఎక్స్పెక్టేషన్స్తో. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తే మంచి రివ్యూస్తో మీ ముందుకు వస్తాం. అర్జున్ రెడ్డి డైరెక్టర్, సందీప్ వంగ, విజయ్ దేవరకొండని ఓవర్ నైట్ స్టార్ని చేసి పడేశాడు. అండ్ హిందీలో కబీర్ సింగ్ పేరుతో తీస్తే అక్కడ కూడా బ్లాక్ బస్టర్. మరి ఆయన దగ్గర నుండి ఒక మూవీ వస్తుందంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం అయితే కామన్. అండ్ రన్ టైం కూడా 3 అవర్ 20 మినిట్స్ ఉంది. అసలు థియేటర్లో కూర్చోగలమా అన్న ఫీలింగ్. సుకుమార్, కొరటాల శివ గారు, రాజమౌళి గారు ఇలాంటి వారి మూవీస్లో ఎక్కువ రన్ టైం అయితే మనకు కనిపిస్తుంది. మరి ఈ ట్రైలర్ చూడగానే ఏందిరా ఇది రఫ్ ఆడించారు అన్న ఫీలింగ్. మరి ఈ మూవీ ఇప్పుడే చూసా, మరీ అంత హైలైట్ లేదు కానీ డెఫినెట్లీ వన్ టైం వాచబుల్ బై ఏ మూవీ. మీ ఫ్యామిలీతో మాత్రం చూడడానికి అవ్వదు. బ్లడీ వైలెన్స్ ఉంది, ముద్దు ముచ్చట అన్నీ కూడా ఉంటాయి. సందీప్ రెడ్డి వంగని ఒక్క విషయంలో మాత్రం మెచ్చుకోవాలి భయ్యా. కమర్షియల్ మూవీస్కి భిన్నంగా హీరో క్యారెక్టర్ని ఇంత వైల్డ్గా చూపించారు బాబోయ్. హీరో క్యారెక్టర్ని ఇలాగా కూడా చూపించొచ్చా అని మనకు అనిపిస్తుంది. నాకు లాంగ్ రన్ టైం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే కొన్ని సీన్స్ ఇంకా క్లైమాక్స్ చాలా బాగా అనిపించాయి, కానీ బాగా సాగదీసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక రణబీర్ కపూర్ గురించి ఏం చెప్తాం, అసలు నిజంగా యానిమల్ అంటే నిజంగా యానిమల్ లాగానే తయారయ్యాడు. ఆయనకో దండవరా బాబు, ఏం యాక్ట్ చేశారు అసలు. కానీ ఇది ఎంతమందికి నచ్చుతుంది అన్న ఒక ఫీలింగ్ కూడా వస్తుంది. అందరికీ సెట్ అయ్యే మూవీ అయితే కాదు, మన మైండ్ సెట్ మీదైతే ఆధారపడైతే ఉంటుంది. ఒక్కరికి సూపర్గా అనిపిస్తుంది, మరికొంతమందికి అరే ఏంట్రా బాబు అని ఈ సినిమా అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని, హీరో క్యారెక్టర్ని భీభత్సంగా రకరకాల వేరియేషన్స్ చూడాలనుకున్న వారికి ఈ మూవీ అయితే నచ్చుతుంది. మూవీలో స్ట్రాంగ్ స్టోరీలైనైతే లేదు, కొన్నిసార్లు యాక్షన్ మరీ ఓవర్ అయిందేమో అన్న ఫీలింగ్, కొన్నిసార్లు చాలా స్లోగా వెళ్తున్న ఫీలింగ్, అండ్ స్క్రీన్ ప్లే కూడా కొంచెం ఎంగేజింగ్గా చేసేలా లేదు. అక్కడక్కడ మాత్రం బాగుంది, కానీ ఏ మాట కామాట కానీ వైల్డ్ యానిమల్స్ జూలోనే ఉంటాయి. ఈ యానిమల్ మాత్రం చూడాలంటే థియేటర్లోనే చూడాలి. కానీ ముందే చెప్పా కదా ఎంతమందికి నచ్చుతుందో, కానీ చెప్పలేను. కానీ టేకిటీజీగా తీసే మూవీ అయితే కాదు. సరే, మూవీలో ప్లాట్ ఏంటంటే హీరోకి తన తండ్రి అంటే పిచ్చి. పిచ్చి అంటే మామూలు పిచ్చి కాదన్నమాట, అదో రకం. అతను ఒక బిజినెస్ మ్యాన్ కావడంతో కొడుకుతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి అవ్వదు. సో దానివల్ల కొడుకుని బోర్డింగ్ స్కూల్కి పంపిస్తాడు. తర్వాత మన హీరో ప్రేమ పెళ్ళి అంటూ ప్రేమలో పడి రష్మికను పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళిపోతాడు. అయితే సడన్గా తన తండ్రి మీద అటాక్ జరిగిందని తెలుసుకుని తిరిగి వస్తాడు. అసలు తన తండ్రిని ఎవరు చంపాలనుకుంటున్నారు, దేనికోసం, మరి వాళ్ళ మీద పగ ఎలా తీర్చుకున్నాడు మూవీలో చూడొచ్చు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే డైరెక్షన్ అయితే బాగుంది, రణబీర్ కపూర్ యాక్టింగ్ మూవీకి హైలైట్. హైలైట్ అని చెప్పడం కూడా చాలా చిన్న మాట. రష్మిక జస్ట్ ఓకే, బాబీ డియోల్తో సన్నివేశాలు అయితే బాగున్నాయి, ఫాదర్ సన్ బాండింగ్ బాగుంది. టెక్నికల్గా ఏం చెప్పను, అసలు సూపర్ ఉంటుంది మూవీ టెక్నికల్గా. మరి మైనస్ పాయింట్స్ ఏంటంటే డెఫినెట్లీ సెకండ్ హాఫ్ భయ్య, అందరు ఆడియన్స్ కూడా నచ్చకపోవడం, బాగా సాగదీతగా అనిపించడం. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3/5. దట్స్ ఇట్ గాయ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.